జగన్ అయితే బాగుంటుంది. ఈయన చేసింది ఏముండదు, ఏం ఏం చేశాడో మాకి. మాకు ఇంతవరకు వచ్చిన వాళ్ళకే బోర్లు వచ్చింటవి, వచ్చిన వాళ్ళకే గవర్నమెంట్ రూమ్లు వచ్చింటవి. ఇంతవరకు ఒక గవర్నమెంట్ బ్యాంకులు ఒక రూపాయి మాఫీ అయింది లేదు, మాకు ఒక గవర్నమెంట్ రూమ్ ఇచ్చింది లేదు, కనీసం లెట్రిన్ రూమ్ కూడా వచ్చింది లేదు. ఈయన వల్ల ఎవరికో వచ్చిన వాళ్ళకి నాలుగైదు వచ్చింటాయి, నాలుగైదు వచ్చిన వాళ్ళకి నాలుగైదు వస్తాయి. ఏం లేని వాళ్ళకి ఎవరు పట్టించుకునేదే లేదు. ఈయనేమి ఈయన అన్నీ చేసుకుంటూ పోతే ఈయన ఖచ్చితంగా ఈయన చేయొచ్చు. కనీసం ఒకరు సొమ్ము తిన్నాక కన్నా ఒకరు సొమ్ము తిన్న తర్వాత ఒకరికి ఏల్చుందే ప్రతి మంచి వాళ్ళ చేయనప్పుడు ఇంకా ఆ మంచి ఆ మంచి చూస్తామని లెక్కలు ఆ మంచికి వేస్తాం అంటున్నాం అంతే. పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ మనకు పెద్ద తెలియదు, ఎవరు వాళ్ళ అన్నతో లేదు. పవన్ కళ్యాణ్ చేస్తే ఏమి ఏకేమి నాస్టర్డే పవన్ కళ్యాణ్కి వేసిన ఒకటి ఈయన వాళ్ళ అన్నతో లేదు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం పిక్తాడు వచ్చి ఇప్పుడు వీళ్ళిద్దరే మార్కెట్లో చంద్రబాబు జగన్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడాలా. మనం కూడా ఒకేలా వాళ్ళన్నా ఇంకా జోరుండే, ఇంతకన్నా పవర్ఫుల్ ఉండే. ఇక్కడ ఈ పెద్దగా పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎవరు లేదు, ఇక్కడ కొన్ని చోట్ల ఉండొచ్చేమో ఇక్కడ లేదు. స్ట్రీమ్లో కూడా రావడం లేదు మనకి బోర్లు, గవర్నమెంట్ బోర్లు అందరూ గవర్నమెంట్ బోర్లు వేస్తున్నారు. బాయిలలో నీళ్లు లేవు, బోర్లు ఎండిపోయే. కనీసం బోర్ వేసుకుందామంటే కూడా గవర్నమెంట్ బోర్ లేదు, గవర్నమెంట్ రూమ్ లేదు, గవర్నమెంట్ బోర్ లేదు. బ్యాంకులో ఒక్కరోజుకి ఇంతవరకు మాకు ఒక్క రూపాయి వడ్డీ మాఫీ లేదు, రుణమాఫీ లేదు. ఇంత ఉంది మా పరిస్థితి. ఈయన గురించి బాగుపడిన వాళ్ళు చాలా బాగున్నారు. ఈయన గురించి ఈ చంద్రబాబు గవర్నమెంట్లో బాగుపడిన వాళ్ళు చాలా బాగున్నారు. ఏస్ట్ మాలాంటి వాళ్ళు మూలపడిన వాళ్ళు మూలకే ఉండరు. యువరాసేపుడు అమరావతి ఆపాడు కదా, బస్ సగం ఆపాడే మళ్ళీ ఆపనే రావాలి. మళ్ళీ అంత బడ్జెట్ అల్లా అంతా కేటాయించినాడు కదా, బడ్జెట్ అంతా కేటాయించినాడు, తిప్పలు పడా చేసాడే. మళ్ళీ ఇప్పుడు ఈ మంచి కొత్త సీట్లు ఉత్తర సీట్ల పోయి కూర్చున్నాడు కదా, ఇంకేమవుతుంది జాలం చేయి. ఇప్పుడు ఏదైనా చేసినా ఇప్పుడు అన్ని రకాల అప్పులు చేసి దిగిపోతే జగన్ ఏం చేయగలడు. ఇప్పుడు అన్ని ఆర్తిరినోడు వామని చేతడు, ఆర్తిరినోడు మంచి ఈ మంచి చేతడు. ఏ విధంగా దీన్ని సద్వినియోగం చేసుకుంటాడు ఆ మంచి మాట విషయం మాట వరుస చెప్పేది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎదురు తిరిగి అది రాలేదు ఇది రాలేదు, ఇప్పుడు అడితే ఏం బాగుంటుంది, ఇప్పుడు అడితే ఏం బాగుంటుంది. పో ఉల్లిగడ్డ రైత నాలుగేళ్ళు లేదే రైత బతుకు, బస్ స్టాండ్ రైత బతుకు నాలుగేళ్ళు లేదే. మిరపకాయలు తెంపితే కులోలోకి లేవు, ఉల్లిగడ్డలు రెండు మార్లు గొర్రెలు మేపుతామే, రెండు మార్లు గొర్రెలు మేపుతాయి. మార్కెట్కి పోతే నిన్న ఉల్లిగడ్డలు పోయేవే, అడిగేవాడు లేడు, 300 అడిగేవాడు లేడంట. రైతు ఏంది అసలు ఈయన అనుకుంటే రైతు కానీ ప్రతి ఒక్కరు లైన్లో వస్తాడు. ఆ లైన్ ఎవడు ఇప్పుడు మందుల షాపోడు, మందుల షాపోడు ఈ ఊళ్ళో 20 మందుల షాపులు ఉండవు. వానికి ఒక కార్లు ఏమి, వాడు 4 గుమాసాలు ఏమి, ఏదన్నా రైతు ఒక్కడు బాగుపడాడని చెప్పమనం. 100 రైతులలో ఒక్క రైతు బాగుపడాడని చెప్పమనం. మొత్తం స్పాడే, మొత్తం మందుల షాపోళ్ళు బిజినెస్ వాళ్ళు ఇల్లు బాగుపడుతుంటారు కానీ రైతు పని జీరో అయిపోయింది. కనుక ఇప్పుడు 3 ఎవడు రైతు బయటకు పోతే ఒక్కడ అమ్మే నమ్మేవాళ్ళు లేడు. బ్యాంకులో ఎవరికి వచ్చింది, ఎవడు వచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ రూమ్లో 4-5 వచ్చేవే, వచ్చే వాళ్ళు మా సాహెబులు లెట్టింలు కూడా రానికి లేరు. కనీసం గవర్నమెంట్ బోర్ కూడా రానికి లే. ఎవరికి వచ్చిందనే ఈ గవర్నమెంట్లా బాగుపడినోడే, పోయినోనికి ఎవరు లేదు, బాగుపడినోనికే ఇది గవర్నమెంట్. ఇప్పుడు ఇంతవరకు లేనిది ఇప్పుడా, ఎవరు ఉల్లిగడ్డలు ఇదే ఎస్కోట్ ఇచ్చింటే రేట్లు వచ్చేటివి. అసలు మిరపకాయలు అన్న 12,000 అమ్మాలా, అవి ఎక్కడ 10 వచ్చిలేవు, ఎట్లా కవర్ చేసుకోవాలా వద్దు. ఉల్లిగడ్డలు 2 గొడ్లు మేపబట్టి ఉల్లిగడ్డ రేటే లేదు, మరి ఏం చెప్తాం. హైదరాబాద్ రైతుల కొట్టుకొని చూడమని మా ఫోన్ నెంబర్తో సహాయిస్తా తెలుస్తుంది మీకు అప్పుడు ఏమి ఎట్లనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.